నమస్కారం ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయ క్షేత్ర పాలకుడిగా పూజలు అందుకుంటున్న శ్రీ బ్రహ్మరంభ మల్లేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి గురువారం మహాశివరాత్రి సందర్భంగా తలవారుజాము నుంచి భక్తులు ఆలయానికి చేరుకొని స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామిని దర్శించుకునే విధంగా క్యూ లైన్లలో శానిటైజర్లు ఏర్పాటు చేశారు ఇదిలో ఉండగా పోలవరం మండలం పట్టిసం అఖండ గోదావరి మధ్యలో నెలకొన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి క్షేత్రంలో భక్తులు పోటెత్తారు ముందుగా భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానం చేసి అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారు అలాగే స్థానిక శాసనసభ్యులు తెల్లం బాలరాజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మండలంలో శైవ క్షేత్రాలు హరహర శంకర శంభో శంకర అంటూ శివనామ స్మరణతో మారుమ్రోగాయి గురువారం వేకువజాము నుంచి శివాలయాలకు భక్తులు పోటెత్తి స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించారు అత్తిలి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ ఉమా సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు అర్ధరాత్రి సమయం నుంచే అధిక సంఖ్యలో తరలివచ్చి బోళాశంకరుడికి అభిషేకాలు విశేష పూజలు జరిపారు స్వామివారి దర్శనానికి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హాజరైన భక్తులకు ప్రసాద వితరణ చేశారు అత్తిలి కుమ్మరి వీధిలో గల శ్రీ ఉమా పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి పర్వదిన సందర్భంగా అభిషేకాలు జరిపారు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు చరిత్రలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా నిలిచిందని సామాజిక రంగ నిపుణుడు నండూరి రమేష్ చెప్పారు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పెదపల్లి సత్యనారాయణ పోలవరపు వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం అత్తిలి కెనాల్ రోడ్లో ఉన్న అత్తి మహాముని విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ అత్తిలి యొక్క ఆధ్యాత్మిక చారిత్రాత్మక ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆధ్యాత్మికవాదులంతా ఈ దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో అనుపూజు అప్పలస్వామి పి రాంబాబు గుడిమెట్ల వెంకటరెడ్డి కరి ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు మహాశివరాత్రి సందర్భంగా అత్తిలి మండలం వరిగడు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది గ్రామానికి చెందిన అడ్డాల వెంకటరత్నం బాబు జానకి దంపతులచే శ్రీ స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు
అభిషేక పూజలు జరిపారు. ఆలయ అర్చకులు ఘంటసాల సంతోష్ ఆధ్వర్యంలో అర్చనలు నిర్వహించారు. ఆలయ కమిటీ దాతల సహకారంతో వేలాది మందికి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. తీర్థ మహోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పలు దుకాణాలు వెలిశాయి. దాస సాహిత్య ప్రాజెక్టు వారిచే నిర్వహించిన కోలాట నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. అభిషేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు బి సోమశేఖర్ శర్మ ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించారు. తిరుపతిపురం గ్రామంలో శ్రీ విశాలక్షి విశ్వేశ్వర స్వామి వారికి అభిషేకాలను ఆలయ అర్చకులు వెలవెలపల్లి కాశీ జరిపారు. మండలంలో వరిగేడు, గుమ్మపాడు, మంచిలి, ఆరవల్లి, కొమ్మర, ఈడూరు, పాలి, పాలూరు గ్రామాల్లో గల శివాలయాల్లో భక్తులు స్వామివారి దర్శనానికి హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తణుకులో గల ఉమా సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో గంగా పార్వతీ సమేత ఉమా సిద్ధేశ్వర స్వామివారికి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణం తిలకించడం ద్వారా సర్వపాపాలు హరిస్తాయని, స్వామివారి కళ్యాణ అక్షతలు వేసుకోవడం ద్వారా సకల శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. దీంతో అధిక సంఖ్యలో భక్తులు కళ్యాణోత్సవాన్ని తిలకించారు. స్వామివారిని తర్వాత తీసుకుంటే కూర్చోవడం
ओम भवाज देवाज नमः भवद्देव తణుకులో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులు శివాలయాల్లో అభిషేకాలు అర్చనలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు శివాలయాలను దర్శించారు. దేవాలయాల్లో శివనామ స్మరణతో మారుమ్రోగాయి. భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఆయా దేవాలయాల కమిటీలు కల్పించాయి. భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టారు. Thank you.
అభిషేకం వాళ్ళున్నారా? మహాశివరాత్రి సందర్భంగా తనకు మాతా గోవిందమాంబ సమేత శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం కలల పండుగ నిర్వహించారు. తనకు పట్టణ స్వర్ణకార సంఘం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కళ్యాణ మహోత్సవంలో వేద పండితుల వేద మంత్రోచ్చారణ నడుమ వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవారిని పల్లకీలో గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో స్వర్ణకార సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడుగు రామాచారి, ఆలయ చైర్మన్ అనుపూజ జగన్నాథం, కొమ్మూజు రామకృష్ణ, ఉప్పరపల్లి బాలు, అనుపూజు నాగు, క్రొబిడి నాగాచారి, బల్లంకి వరాలు, నాగమల్లి సాయి, స్వర్ణకార విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిరసిస్తూ గురువారం తణుకు వెంకటేశ్వర థియేటర్ సెంటర్ లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణే తమ ధ్యేయంగా బీజేపీ మంత్రులు ప్రకటనలు చేయడం దారుణమని అన్నారు. కర్మాగారానికి గనులు కేటాయించకపోవడం కారణంగానే నష్టాలు వస్తున్నాయని, టాటా, ఏఎస్ఆర్, మిట్టల్ వంటి ప్రైవేటు సంస్థలకు గనులు కేటాయించిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ ఉక్కు కర్మాగారానికి ఎందుకు గనులు కేటాయించలేదని ప్రశ్నించారు. కార్పొరేట్ వర్గాలకు లబ్ధి చేకూర్చుకునే ధ్యేయంగా ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కోనాల భీమారావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజారామోహన్ రాయ్, వైఎస్ఆర్సీపీ నాయకులు ములజాల శ్రీనివాస్, పెరవళి రామకృష్ణ, బొడ్డు విక్టర్ బాబు, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పొట్ల సురేష్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దిశపూర్ రామకృష్ణ, సామాజికవేత్త శంకు మనోరమ, ఉపాధ్యాయ నాయకులు ఆయన రాజగోపాల్, సిపిఎం మండల కార్యదర్శి పివి ప్రతాప్, సిపిఐ పట్టణ కార్యదర్శి బొద్దారి నాగరాజు, ఏరియా కార్యదర్శి సిగ్లే పుష్పకుమారి, గార రంగారావు, ఏ అజయ్ కుమారి, కడలి రామారావు, ఇంటి వీరన్న, గండి రామకృష్ణ పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు,
ఇది 32 మంది ప్రాణ త్యాగాల ఫలితంగా సిద్ధించినటువంటి శాఖ ఉక్కు ఫ్యాక్టరీని 3 లక్షల కోట్ల పైబడినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ లక్ష మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా ఉంది. ఈ తలమానికంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క ఉద్యమాలు చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా ఏమాత్రం కూడా ఈ విశాఖ ఉక్కు యొక్క ఆవిర్భావానికి సంబంధించినటువంటి త్యాగపూరితమైనటువంటి చరిత్ర కానీ ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ యొక్క ప్రాధాన్యతను కానీ ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం గమనంలోకి తీసుకోకుండా దీనికి 100% ఇవాళ ప్రైవేటీకరణ చేయడమే మా ధ్యేయమని చెప్పి ఇవాళ కేంద్రం ఇవాళ పార్లమెంట్లో ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి ప్రకటన చేయడాన్ని ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని గత 25 రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అఖిల పక్షాల తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు నష్టాలు వస్తున్నాయనే పేరుతో ఈరోజు పరిశ్రమల్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మివేయడాన్ని ప్రజలందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు దేశంలో బ్యాంకులన్నిటికీ దివాళా తీసి బ్యాంకులన్నిటికీ అప్పులు ఎక్కొట్టిన ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకి లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్న మోడీ ప్రభుత్వం ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి 5,000 కోట్ల రూపాయలు ఈరోజు రుణంగా చెల్లిస్తే ఆ కంపెనీ లాభాల్లోకి వస్తుంది. ఎప్పటికైనా మోడీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవాలి. ఈరోజు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశాన్ని అప్పులు భారతదేశంగా మార్చాడు. మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తారని ప్రశ్నిస్తా ఉన్నాం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు రెండు కూడా కర్మాగారంగా తీసిన ఈ ఉక్కు కర్మాగారాన్ని ఈవేళ ప్రైవేటీకరణ చేస్తారంటే సహించే స్థితిలో ప్రజలు లేరు. ఎందుకంటే ఈవేళ నష్టాలు వస్తున్నాయి, దానికి సొంత కాలను కేటాయిస్తే సరిపోతుంది. అలాగే విద్యుత్ రేట్లు ఉన్నాయి, మారిపు 3.25 రూపాయలు ఇచ్చి విద్యుత్ 5 రూపాయల 50 తీసుకుంటున్నారు. అలాగే బ్యాంకు రుణాలు ఉన్నాయి, ఈవేళ 6-7% వడ్డీ రుణాలు అందరికీ ఇస్తున్నారు, 14% రుణాలకి ఎదిగిస్తున్నారు. ఆ రుణాలని ఈ కరెంటు బిల్లులు సవరించుకుంటే లాభాల్లో అదే పరిగెడుతుంది. అందుకని ఈ విశాఖ ఉక్కుని ఎత్తిపెట్టి కాపాడుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈవేళ సాక్షాత్తు నిర్మలా సీతారాం గారు ఈ స్టీల్ ప్లాంట్ని అమ్మేదాకా మేము నిద్రపోమని చెప్పేసి కరాగండిగా ఆవిడ చెప్పడం జరిగింది. ఈవేళ ప్రజలంతా మేల్కోవలసిన అవసరం చాలా దగ్గరలో ఉంది. ఈవేళ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కును అమ్మేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాగే ఈ మోడీ ఎక్కిన 6 సంవత్సరాలన్నించి భారత ప్రభుత్వ సంస్థలన్నీ పెట్టుబడిదారుల వ్యవస్థలకి అమ్మేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు తప్ప భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి ఏ ఒక్కటి కూడా మంచి నిర్ణయం తీసుకోవట్లేదు. కావున ఇక్కడ ఉన్న అన్ని పార్టీలు అన్ని నాయకులు మోడీని మోడీ ప్రభుత్వాన్ని గెంటేసే వరకు అన్ని పార్టీలు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి మోడీని సాగనంపి మన ఆస్తులను మనం కాపాడుకునేదానికి మనందరం కృషి చేయాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇవాళ అన్యాయంగా ప్రత్యేక హోదా ఆంధ్రులు తప్పిపోయింది. ఇవాళ విశాఖ ఉక్కు కూడా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. విశాల ఉక్కు ఆంధ్రపక్ష అని చెప్పి ఆనాటి త్యాగాలే కాదు, పారిశ్రామికంగా మన రాష్ట్రం వెనకబడిపోతుంది. ఒక మంచి విషయం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రులు కూడా తెలంగాణ యొక్క నాయకుడు కేటీఆర్ కూడా మేము కూడా కలుస్తాం. ఇవాళ విశాఖ ఉక్కు పోతుంది, రేపు పొద్దున మా యొక్క సంగరేణి పోయేటట్టు ఉన్నాయి. కాబట్టి ఇది ఈ యొక్క పద్ధతిని తప్పకుండా మోడీ యొక్క నిరంకుశ విధానాన్ని మనం అందరం కూడా కలిసి సమైక్యంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా తణుకు లయన్స్ వంక సత్యనారాయణ నాగమణి రీజనల్ డయాలసిస్ సెంటర్ లో ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్ బాబ్జీ కిడ్నీ సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. రక్తపోటు చక్కెర వ్యాధులు వస్తే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పెయిన్ కిల్లర్లను వాడరాదని అన్నారు. వంక రవీంద్రనాథ్ సెంటర్ ను తీర్చిదిద్దారని అన్నారు. ఏలూరు ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ కె శివప్రసాద్ కిడ్నీ ఆవశ్యకతను వివరించారు. తన తల్లిదండ్రుల పేరు మీద గల స్థలం సేవలు అందించడం సంతోషాన్ని ఇస్తోందని రవీంద్రనాథ్ అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఉమామహేశ్వరరావు, దామెల్ల రంగారావు, మాదిరెడ్డి బాపూజీరావు, చిన్నమిల్లి సత్యనారాయణ, కరుణాకర్ చౌదరి, కొరిపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. Thank you.
ఈరోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవ సందర్భంగా ఒక లైన్స్ ఆధ్వర్యంలో తణుకులు ఏర్పాటు చేసినటువంటి శ్రీ వంక సత్యనారాయణ నాగమణి రీనల్ డయాలసిస్ యూనిట్లో కిడ్నీ దినోత్సవ కార్యక్రమం మేము చేస్తున్నాము. మరి కిడ్నీ వ్యాధులు అంటే అందరికీ బాగా తెలుసు. మరి మొత్తం ప్రపంచ జనాభాలో ఒక 10% కిడ్నీ వ్యాధితో చాలా బాధపడుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో కిడ్నీని ఏ విధంగా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఏ విధంగా పరిరక్షించుకోవాలి, ఒకవేళ వ్యాధి వస్తే ఎటువంటి జాగ్రత్తలు దాన్ని తీసుకోవాలి, ఎంత భద్రంగా చూసుకోవాలి, వ్యాధి ముదిరితే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఏ విధంగా చేయించుకోవాలి, ఇవన్నిటి మీద ఒక అవేర్నెస్ రావడం కోసం ఈ కిడ్నీ దినోత్సవం అనేది పెట్టడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం ఒక మార్చి నెలలో 2వ గురువారంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి అనే విధంగా దాన్ని నిర్ణయించారు. ఆ సందర్భంగా ఈరోజు చేస్తున్నాము. మరి ఈ సెంటర్లో ఒక 10 బెడ్లతోటి గత 4 సంవత్సరాలుగా అనేక 100ల మందికి చాలా చక్కటి క్వాలిటేటివ్ సర్వీసెస్ ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ నుండి ప్రభుత్వపు హాస్పిటల్లో ప్రభుత్వ డాక్టర్లు, లైన్స్ నాయకులు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ఈ సౌకర్యాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. ఇంకా ఈ కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం ఇచ్చినటువంటి థీమ్ కీప్ వెల్ విత్ కిడ్నీ డిసీజ్, అంటే కిడ్నీ వ్యాధి ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉండాలి, కిడ్నీ డిసీజ్ ఉన్నా సరే ఆరోగ్యంగా జీవించాలి, అంటే ఆరోగ్యంగా జీవించడం కోసం ఏ విధంగా ఉండాలి అనేటటువంటి ఆ థీమ్తోటి ఈ సంవత్సరం ఆ పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపుతోటి ప్రజలందరినీ ప్రపంచవ్యాప్తంగా యాక్టివేట్ చేయాలి అనే భావంతో ఆ థీమ్ ఇవ్వడం జరిగింది. ప్రపంచ కిడ్నీ దినోత్సవం ఈ సందర్భంగా ఏంటంటే పెద్దలందరూ చెప్పారు, అలాగే మన కిడ్నీ జబ్బులు రాకుండా ఉండాలంటే మనిషి కనీసం రోజుకి 2 లీటర్లు నీళ్ళు తాగాలి, అలాగే పాలకూర, గోంగూర, టమాటో, మునగ, మాంసాహారం కొంచెం తగ్గించి తినాలి. అదేవిధంగా మనకి ఏమైనా జ్వరం వచ్చినప్పుడు కానీ ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నొప్పుల మందులు వాడద్దు, దయచేసి వాడండి. ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఏంటంటే జ్వరం వచ్చింది అనుకోండి మందు షాప్కి వెళ్ళిపోయి ఏమండి శాస్త్రి గారు ఒక ఇద్దరు ట్యాబ్లెట్ ఉండి ఆయన ఇచ్చేస్తారని మనం వేసేసుకుంటాం. అయితే జ్వరం తగ్గుద్ది, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి, కానీ ప్రతి దానికి ఒక మంచి చెడు ఉంటుంది, ప్రతి మందుకి ఉంది అది. అలాగే ఒళ్ళు నొప్పులకి మనం మందులు వేసుకుంటే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి, కానీ దానివల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కనుక డాక్టర్ సలహా తీసుకుని డాక్టర్ గారి పర్యవేక్షణలో ఆ మందులు వాడితే మన కిడ్నీ జబ్బులు. జాతీయ ప్లంబర్స్ డే సందర్భంగా తణుకు ప్రాంత ప్లంబర్స్ యూనియన్ సభ్యుల సమావేశం సిఏటియూ కార్యాలయంలో జరిగింది. ప్లంబర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, భీమా సదుపాయం కల్పించాలని, రుణ సదుపాయం కల్పించాలని సిఏటియూ జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ కోరారు. పెరుగుతున్న ధరలను అదుపు చేయాలని అన్నారు. సంఘ అధ్యక్షులు విశ్వనాథరాజు, కార్యదర్శి రేవు రాజేశ్వర్మ, ఆది విష్ణు, లోవరాజు, సిహెచ్ రాంబాబు, కె సూరిబాబు, ఎస్ అప్పారావు, కడలి వీర్రాజు, కె వెంకటేష్, పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఉండ్రాజవరం మండలం వెలగదురు గ్రామంలో వెంచేసిన శ్రీ విశ్వేశ్వర మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేకాలు, విశేష పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఇప్పుడు ప్రకటనలు.